కులగణన పేరుతో ఒక మహాయజ్ఞానికి పూనుకుంది తెలంగాణ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళే శురువైంది కుటుంబ సమగ్ర సర్వే. ఇంటికొచ్చి ఏమేం అడుగుతారు, మనం ఏమేం చెప్పాలి, ఒకవేళ అసలు దాచిపెట్టి కొసరు చెబితే, భయపడి తప్పుడు సమాచారం ఇస్తే ఏమవుతుంది, జనం దగ్గర అన్ని సందేహాలే, కానీ బేఫికర్ మే హూనా అంటూ అన్ని డౌట్స్ ను క్లియర్ చేస్తోంది ప్రభుత్వం. ఈ సర్వే మా కోసం కాదు మీ కోసమే అని చేతిలో చేయేసి చెప్తోంది చెయ్యి గుర్తు సర్కార్. పేర్లేంటి, ఫోన్ నెంబర్లేంటి, కులమేంటి, సంపాదన ఎంత, ఏం చదువుకున్నారు, ఏ మీడియంలో చదువుకున్నారు, ఏం పని చేస్తున్నారు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు, ఇళ్ళు భూములు ఇంకా స్థిర చరాస్తులు ఏమేమి ఉన్నాయి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందారా, గత 5 ఏళ్లలో ప్రభుత్వ పథకాలతో పొందిన లబ్ధి ఎంత, బ్యాంకు రుణాలు తీసుకున్నారా, దేనికోసం ఖర్చు పెట్టారు, విదేశాలకు ఇతర రాష్ట్రాలకు కుటుంబీకులు ఎవరైనా వలస వెళ్లారా, ఉంటున్నది సొంత ఇల్లా అద్దెల్లా. క్వశ్చన్ పేపర్ చూడడానికి చాలా టఫ్గా ఉన్నా ఆన్సర్లు మాత్రం అందరి దగ్గర ఉండేవి, తెగటగా చెప్పేస్తే తెగటగా రాసుకొని వెళ్ళిపోతారంటోంది ప్రభుత్వం. సమగ్ర కులగణన కుటుంబ సర్వే తెలంగాణలో ఇవాళే మొదలైంది. 3 దశలుగా 4 రోజుల పాటు జరిగే ఈ మహాక్రతువును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. తొలి 3 రోజులు 8వ తేదీ వరకు సర్వే చేయాల్సిన ఇళ్ల జాబితాను సిద్ధం చేస్తారు, ఇంటింటికి స్టిక్కర్లు అందిస్తారు, ఏ ఏ రోజుల్లో ఏ సమయంలో అందుబాటులో ఉండాలో ఆ స్టిక్కర్లోనే స్పష్టంగా ఉంటుంది. తర్వాత ఈ నెల 9 నుంచి పూర్తి స్థాయి సర్వే మొదలవుతుంది. తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి కుటుంబ వివరాల నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు ఎన్యూమరేటర్లు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందిన ప్రత్యేక ఫార్మాట్ లో సమాచారం తీసుకుని రాసుకుంటారు. సేకరించిన డేటాను ప్రతిరోజు సాయంత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు పంపితే ఎప్పటికప్పుడు కంప్యూటర్లో ఎంట్రీ చేస్తారు. మనిషి శరీరంలో ఏదైనా దెబ్బ తగిలితేనో బాధపడితేనో అంటే డాక్టర్ కనుక పోయి ఇమీడియట్గా ఎక్స్రే తీసుకొని వస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పాడు. అట్లాగే మనకున్నటువంటి సమస్య అంతా ఏంటి అనేది ఈ సర్వే చేసేస్తే మొత్తం సమస్య తేలుతుంది. తేలిన తర్వాత దానికి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది దెన్ అగైన్ విల్ థింక్. ఇంటింటి సర్వే 1:30 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. 80,000 మంది ఎన్యూమరేటర్లు, 10,000 మంది అబ్జర్వర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్లు తిరిగి డేటా సేకరించే బాధ్యత కేటాయించారు. కుటుంబ సభ్యుల పేర్లు, అందరి మొబైల్ నంబర్లు తీసుకుని ఏ కులానికి చెందినవారో అడిగి రాసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, ఏం చదువుకున్నారు, ఏం పనిచేస్తున్నారు, రాజకీయ నేపథ్యం ఏదైనా ఉందా, ఏ ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు, ఇలాంటి వివరాలతో పాటు కారు, టీవీ, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు కలిగి ఉన్నారా లేదా అని కూడా ఆరా తీసి దరఖాస్తులు రాసుకుంటారు. ఇంత లోతైన సమాచారం ఎందుకు అడుగుతున్నారు, మేము ఎందుకు సమాధానం ఇవ్వాలి అనే సందేహాలు కొందరిని వేధిస్తున్నాయి. ఉన్నదిన్నట్టుగా చెప్తే సంక్షేమ పథకాలు దక్కకుండా పోతాయేమో అనే జంకు కూడా ఉంది. కానీ సర్వే పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదంటోంది ప్రభుత్వం. దయచేసి సమాచారాన్ని ఇవ్వండి, సమాచారం ప్రభుత్వం సేకరిస్తోంది, గోప్యంగా ఉంటుంది, ఇందులో ఎటువంటి అనాలోచితంగా అంటే కొంత రెచ్చగొట్టే విధంగా ఎవరైనా మాట్లాడితే కూడా దయచేసి అటువంటి ఆలోచనకు రావాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉంది. పైగా కులగణన సర్వేలో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే ప్రతిపాదన కూడా ఉంది. సో కష్టం అనిపించినా ఎటువంటి అపోహలు లేకుండా ఏమాత్రం దాచిపెట్టకుండా ఎన్యూమరేటర్లకు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచే బాధ్యత మాది అని కూడా భరోసా ఇచ్చింది ప్రభుత్వం. సమాజంలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీళ్ళకి వనరులు ఈ మాత్రమే అందుబాటులో ఉన్నాయి, వీళ్ళకి ఇంత అందుబాటులో ఉన్నాయి, వీటన్నిటినీ ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా అనౌన్స్ చేసి స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి దీన్ని మళ్ళీ మనం భారత రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమాన అవకాశాలు వచ్చేటట్టుగా అందరికీ అందుబాటులోకి రావటం, తీసుకొని పోవటం కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది వి విల్ డిస్కస్ విత్ ఎవ్రీవన్. ఎన్యూమరేటర్లతో 40,000 మంది స్కూల్ టీచర్లు కూడా ఉంటారు. సెలవు రోజుల్లో కూడా సర్వే జరుగుతుంది. ఇందుకోసం 3 వారాల పాటు ప్రైమరీ స్కూల్స్ ని ఒంటిపూట బడులకే పరిమితం చేశారు. భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వెనుకబడ్డ వర్గాలకు సరైన దామాషాలు, సంక్షేమ పథకాలు, రాజకీయ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ సమగ్ర సర్వే ఉద్దేశం అంటోంది తెలంగాణ ప్రభుత్వం.